हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु ई रोज़ ఒక టీ రెసిపీ చేయబోతున్నానండి। అది స్వీట్ అన్నమాట। సో స్వీట్ అంటే ఎలా అంటే, స్వీట్ షాప్ లో మనకి రెడ్ కలర్ స్వీట్ ఉంటుంది కదా, రెడ్ కలర్ హల్వా। సో హల్వా అనేది నేను ప్రిపేర్ చేయబోతున్నాను। ఫస్ట్ దీనికి ఏంటంటే 1 కప్ ఆఫ్ నేను కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను అన్నమాట। సో ఇందులో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఏంటంటే కొంచెం లిక్విడ్ లాగా, అంటే లిక్విడ్ కైండ్ ఆఫ్ థింగ్ లో మనం కలుపుకోవాలి కొంచెం కొంచెం అండి। ఎందుకంటే ఉండలు కట్టుకున్నా ఉంటది, ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ చేయాలి। ఇవాల మనం స్వీట్ అనేది కంప్లీట్ దీంతోనే చేసుకుంటాం అన్నమాట। సో ఇది కంప్లీట్, ఈ బ్యాటర్ ఏదైతే ఉందో ఇదంతా ఉండల లేకుండా మంచిగా కలపాలన్నమాట। ఈ వాటర్ అంతా చాలా ట్రాన్స్పరెంట్ గా అయిపోవాలండి, కంప్లీట్ వాటర్ లిక్విడ్ లా అయిపోవాలన్నమాట। ఇలా చేయాలి। సో వాటర్ యాడ్ చేస్తున్నాను। సో చూసారు కదా, ఇలా కలిపి పెట్టుకోవాలి। సో ఫస్ట్ నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి। దీనికి ఏంటంటే స్వీట్ కి పాకం రెడీ చేస్తున్నాను అన్నమాట। సో ఇందులో షుగర్ వేస్తున్నాను, 1 కప్ షుగర్ అన్నమాట। ఏ కప్ తో అయితే మనం కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో ఆ కప్ తోనే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి। సేమ్ ఇంకో కప్ తో వాటర్ అనేది తీసుకోవాలన్నమాట, 1 కప్ వాటర్। ఇది మొత్తం కరగనివ్వాలండి। ఇది మొత్తం ఇలా కరగనివ్వాలి। షుగర్ అంతా కరిగిపోయి ఇలా బాయిల్ అవనివ్వాలండి, ఈ షుగర్ సిరప్ ఏదైతే ఉందో। సో ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే మనం కార్న్ ఫ్లోర్ ది లిక్విడ్ అనేది రెడీ చేసుకున్నామో అది యాడ్ చేయాలన్నమాట। సో చూసారు కదండి, ఇలాగా ఒక తక్కువ టైంలోనే, అంటే 5 to 7 మినిట్స్లోనే మీకు ఇలా థిక్నెస్ అనేది వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే। సో ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను నేను। కంప్లీట్గా ఇలా తిప్పుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది త్వరగానే। ఇలా థిక్నెస్ వచ్చాక కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలండి। సో ఇలా థిక్నెస్ దగ్గర పడేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి। దీనికి ఒక 20-25 మినిట్స్ టైం కూడా పడుతుంది। సో ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను। సో ఇది మొత్తం బాగా కలిసేలాగా తిప్పాలండి। కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను। సో చూసారు కదా, ఈ థిక్నెస్ వచ్చిందనమాట। సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేద్దామండి చల్లారుద్దిలోపు। బౌల్లో కానీ ప్లేట్లో కానీ మీకు నచ్చిన షేప్ ఉన్న బౌల్లో తీసి పెట్టచ్చండి। సో నేను ఈ గిన్నెలో తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఒక 1 అవర్. సో 1 అవర్ తర్వాత ఇలాగా కట్ చేసుకోవాలండి। చూసారు కదా, చాలా సింపుల్గా
కార్న్ ఫ్లోర్ తో బాంబే హల్వా అనేది ప్రిపేర్ అయిపోతుంది సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా सो इंत चाला सिंपल गा बॉम्बे हलवा अने इंट्लोने प्रिपेर चेसुकोवच्चु चाला तक्कुव इंग्रीडियंट्स यूज चेसुकोनी प्रिपेर चेसुकोवच्चु अन्नमाट डेफिनेट गा मीरु कूडा ट्राई चेयंडी रेसीपी नच्चिनट्लयिते गनुक एला वच्चिंदी एंटी अनेदी नाकु कामेंट्स लो कूडा मेंशन चेयंडी थैंक यू सो मच फर् वाचिंग